ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు, కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. రే, ఏమైందిరా? అమ్మా, అది పర్వాలేదురా, తను కూడా మన కుటుంబ సభ్యురాలే. పిలివారు పిలివారు. రే, చెప్పరా. అమ్మా, పిలివారు సంపంగిని ఎలాగైనా చంపేయాలని పథకం వేశారు. నేను ఈ మాట ఊరికే చెప్పడం లేదు, నాకు పక్కా సమాచారం అందింది. అంత ధైర్యం ఎవరికుందిరా? చెప్పాను కదమ్మా, ఆ పిల్లివారి అన్నదమ్ములని. అనుకున్నాను ఇలాంటిదేదో చేస్తారని ముందే అనుకున్నాను. ఆ చదువురాని ముద్దులకి, లాయర్ చదువుకున్న రేవతి, అతి తెలివితేటలున్న మల్లిక ఇలాంటి సలహాలు ఇచ్చుంటారని ముందే అనుకున్నా. మీరు చెప్తుంది నిజమా? నిజమమ్మా. ఇవాళ రాత్రి ఈ ఇంటి లోపలికొచ్చి మిమ్మల్ని చంపేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. అంతేకాదమ్మా, మిమ్మల్ని చంపేసి ఆ నేరాన్ని నాగలక్ష్మి గారి మీద, నాగేశ్వరి గారి మీద నెట్టేయాలని చూస్తున్నారు. అదే వాళ్ళ ప్లాన్. అవునా? అవునమ్మా. మీరెలాగూ ఇక్కడే ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చంపింది వీళ్ళిద్దరే అని అందరినీ నమ్మించే ప్రయత్నంలో ఉన్నారు. ఆ పిల్లివారింటి అన్నదమ్ములు పరమ మూర్ఖులు, వాళ్ళు అలా చేసినా చేస్తారు. ఇప్పుడేం చేద్దాం మరి? సంపంగి మీద ఈగ కూడా వాలడానికి వీల్లేదమ్మా, తనని మనమే భద్రంగా చూసుకోవాలి. సంపంగి ఇక్కడుంటేనే కదా ప్రమాదం, ఇక్కడి నుంచి వేరే ప్లేస్కి పంపించేస్తే. సూపర్ అమ్మా, బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చావు. సంపంగి, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. అంటే నేను ఒంటరిగా వెళ్ళాలా? మనవాళ్ళు కూడా నీకు తోడుగా వస్తారు, అది మా బంధువులిల్లే. అక్కడ నీకు అన్ని సౌకర్యాలతో పాటు గట్టి బందోబస్తు కూడా ఉంటుంది. ఇందులో ఆలోచించడానికి ఏమీ లేదు, నువ్వు బయలుదేరు. మీ అమ్మని మనసారా ప్రార్థించుకుని బయలుదేరు. అమ్మా, సంపంగిని నువ్వే లోపలికి తీసుకెళ్ళి రెడీ చేసి తీసుకురా. రామ్మా. రే, నువ్వెళ్ళి కారు రెడీ చేయి, ఇది మూడో మనిషికి కూడా తెలియకూడదు. అలాగేనమ్మా. ఎవరూ తెలియని వాళ్ళతో ఎన్నాళ్ళని ఉండగలను? ఒక్క వారమే సంపంగి. ఇదిగో ఈ కంప్లైంట్ పేపర్ మీద ఒక సంతకం చేసి వెళ్ళు. ఇదెందుకు? నా ప్రాణానికి పిల్లివారి వలన ముప్పు పొంచి ఉంది, నాకు రక్షణ ఇవ్వండి అని పోలీస్ వాళ్లకి కంప్లైంట్ ఇస్తే ఇక నీ జోలికి రావడానికి పిల్లివారు భయపడతారు. కంప్లైంట్ ఇచ్చి వెళ్ళు, నిన్ను మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చే బాధ్యత మాది. భయపడకుండా వెళ్ళమ్మా. నీకు నేనున్నాను సంపంగి, భయపడకు. సంతకం మాత్రం చేసి వెళ్ళు.
నాకోసం మీరు చాలా రిస్క్ తీసుకుంటున్నారు. చాలా థ్యాంక్స్. నువ్వు మా ఇంటి అమ్మాయివి, నీకేమీ కాదు, నువ్వు భయపడకుండా వెళ్ళరా. రే మేడం, చెప్పాగా జాగ్రత్తగా తీసుకువెళ్ళండి. అర్థమైందా? అలాగే మేడం. వస్తాను మేడం. మంచిది, వస్తానమ్మా. వస్తాను మేడం. రాత్రి పూట ఎవరు తలుపు కొడుతున్నారు? గిరి, నువ్వా? ఏంటి ఇలా వచ్చావు? ఆకలిగా ఉందా? భీమేషు, ముందు లోపలికి రానిస్తావా? నేనొక్కడిని, ఆకలితో వచ్చిన మనిషిని లోపలికి రమ్మనకుండా బయట నుంచో పెట్టి మాట్లాడుతున్నాను. రా 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 రా. రే, ఎవర్రా తలుపు కొట్టింది? గిరి అనుకున్నా. నువ్వా గిరి? ఏంటి ఇంత రాత్రి పూట వచ్చావు? ఆకలేసి వచ్చాడన్నా. వాపరా గిరి, నువ్వు చెప్పు ఏంటి విషయం. సంపంగి పెద్ద ప్రమాదంలో ఉంది. ఏంటి మీరనేది? సంపంగి ఆపదలో ఉందా? అది ప్రమాదంలో ఉండటం ఏంటి? దానివల్ల ప్రమాదంలో మేమున్నాం. పెద్దబావ, ఈ గిరి ద్వారా ఆ గాలోడు సంపంగి కలిసి ఇంకేదో ప్లాన్ చేస్తున్నారు. నువ్వు నోర్మి, తనేం చెప్తాడో విను. పిల్లివారింటి అన్నదమ్ముల వలన నీ ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్పి తనను భయపెట్టి ఆ ఇంట్లో నుంచి సంపంగిని వాళ్ల మనుషుల చేత ఇంకెక్కడికో పంపించారు. ఎక్కడికి తీసుకెళ్లారు? అది నాకు తెలీదు, కానీ ఆ నాగేశ్వరి, నాగలక్ష్మి ఇద్దరు పచ్చి అవకాశవాదులు. వాళ్ళకి అవసరమైతే దూవుతారు, లేకపోతే నిర్దాక్షిణంగా నరుకుతారు. ఏది ఏమైనా సంపంగి పెద్ద ప్రమాదంలో ఉంది, అది మాత్రం నిజం. కుడిక నదురుతుంటే ఏదో జరగబోతుందని భయపడుతూనే ఉన్నాను.